హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఇది వచ్చేసి లాస్ట్ డే ఇన్ మహాబలేశ్వరం అనమాట. మేము ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళాము లాస్ట్ డే రోజు, థర్డ్ డే. సో నేనైతే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అవుతున్నాను ఇక్కడ. నేను మార్నింగ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి టైం కుదరలేదు నాకు, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి లాంగ్ మిడి అండ్ దీనికి వైట్ టాప్తో పేరప్ చేశాను. అండ్ ఈ రూమ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళది. నేను ముందు వ్లాగ్లో చెప్పినట్టు మేము టూ రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ రూమ్, దీని ఆపోజిట్లో మాకు ఒక రూమ్ ఇచ్చారనమాట. సో టూ రూమ్స్ తీసుకున్నాము అండ్ మేమైతే రెడీ అయిపోయాము. టైం వచ్చేసి లైక్ 10:00 అనుకుంటా, 10:00 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. థర్డ్ డే మార్నింగ్ 10:00 స్టార్ట్ అయ్యి మేము ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాము. మన మహాబలేశ్వరం మెయిన్ మార్కెట్ నుంచి ఫోర్ట్కి మనకి ఒక 28 to 30 kilometers వరకు ఉండొచ్చు నాకు తెలిసి. యా ఇంతవరకు ఉండొచ్చు, ఎందుకంటే మాకు అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 3.5 hours పట్టింది వెళ్ళి రావడానికి. అంతే, అక్కడ మళ్ళీ మనం ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత మెట్లు ఉంటాయి చాలా, అది ఎక్కడానికి టైం పడుతుంది. సో అది వెళ్ళే వాళ్ళ బట్టి ఉంటుంది, లైక్ తొందరగా వెళ్ళే తొందరగా వచ్చేస్తే లైక్ ఆ మెట్లు ఎక్కే టైం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. జర్నీ అయితే మీకు 1 hour, వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour పడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం చూసి నడుపుతారు. అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి క్యాబ్స్ కొంచెం స్పీడ్గానే వెళ్తాయి. అండ్ ఇదైతే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది వెళ్ళే దారిలో, మనకి మోస్ట్లీ కవర్ అయ్యే వ్యూస్ ఇవన్నీ. అంటే ముందు రోజు నేను చూపించాను కదా డే టు వ్లాగ్లో, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాము, వ్యూ పాయింట్స్ అండ్ మ్యాప్రో గార్డెన్, ఆ వ్యూస్ మధ్యలో తగులుతూ ఉంటాయి మనకి. వ్యూ అయితే మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు అనమాట. అండ్ మేమైతే ఇక్కడికి ఫోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము, మార్నింగ్ ఏం తినలేదు హోటల్ దగ్గర. సో ఇక్కడికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్కి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు మమ్మీ వాళ్ళు, అండ్ నేను వచ్చేసి పోహా ఆర్డర్ చేశాను. పోహా అయిన తర్వాత బటర్ మిల్క్ కూడా తాగాను అనమాట. ఇక్కడ బటర్ మిల్క్ చాలా ఫేమస్ అని నేను చెప్పాను కదా ముందు వీడియోలో. సో బటర్ మిల్క్ కూడా తాగేసి మేము స్టార్ట్ అయిపోయాము ఫోర్ట్కి. అండ్ కింద చూస్తున్నారు కదా మీరు, ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి పైకి కొంచెం నడవాల్సి ఉంటుంది, మెట్లు స్టార్టింగ్ పాయింట్ వచ్చే వరకు కొంచెం నడవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా స్ట్రైట్గా మనుషులు, అంత దూరం వరకు కొంచెం నడిచే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇవేమో లైక్ బయట చెప్పులు కూడా ఎక్కువ, అంటే ఈ ఫోర్ట్ దగ్గర వేరే ప్లేసెస్ దగ్గర కూడా బయట చెప్పులు ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ లైక్ 150-250 చెప్పుల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ అమ్ముతున్నారు అన్నమాట. అండ్ మనకి పైన ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మనము నార్మల్గా మీకు వెళ్తుంటే అర్థమవుతుంది లేండి, ఇది వచ్చేసి టెంపుల్. అండ్ ఫ్లాగ్ నుంచి లెఫ్ట్కి చూస్తే మనకి క్లియర్గా చూస్తే ఒక గోపురం లాంటిది కనిపిస్తుంది, లోపల వచ్చేసి సమ్ ఏదో మాత లైక్ భవానీ మాత సమ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ మెట్లు అయితే మనకి అరౌండ్ 450 steps వరకు ఉంటాయి కరెక్ట్గా. కరెక్ట్గా అంటే ఐ లైక్ మీన్ అప్రాక్సిమేట్గా 400-450 steps ఉంటాయి. సో మేమైతే వెళ్తున్నాము మెల్లిగా. మా మమ్మీ ఎక్కలేదేమో అనుకున్నాను కానీ తను కూడా ఎక్కారు, పై వరకు ఎక్కి మళ్ళా చాలా ఓపిక్గానే ఉండే ఆ రోజు మొత్తం ఎనర్జెటిక్గా. అండ్ ఇప్పుడు మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి టెంపుల్ క్లియర్గా, తెచ్చేసి టెంపుల్. ఇదంతా మధ్యలో వ్యూ అనమాట, మనకి స్టెప్స్ ఎక్కే కొద్దీ వెళ్ళే కొద్దీ మనకి వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాగ్ వచ్చేసి దీనికి ఆపోజిట్లో, ఫోర్ట్కు ఆపోజిట్లో ఉంటుంది, సగం మెట్లు ఎక్కినాక అది కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే జస్ట్ వ్యూ పాయింట్ లాగా అనమాట, అంత పైకి ఎక్కినాక అక్కడ నుంచి మనకి ఇంకా 20 steps ఉంటాయి అలా. ఆ పైకి ఎక్కినాక మీకు ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది, అంటే సెకండ్ వ్యూ అంటారు ఆ వ్యూ కనిపిస్తుంది. అండ్ మనం టాప్ వరకు వెళ్ళిపోతే మనకి శివాజీ స్టాచ్యూ ఒకటి, ఇంక అక్కడ నుంచి ఇంకొక మెయిన్ వ్యూ ఉంటుంది అనమాట. సో టెంపుల్కి దారి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అటు నుంచి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది మనకి. టెంపుల్ దగ్గర నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా స్టాచ్యూ అని చెప్పేసి, శివాజీ స్టాచ్యూ మెయిన్ స్టాచ్యూ ఇది. సో నేను చూపించినప్పుడు ముందు మనం 10 rupees ఇస్తే మనం దూరం నుంచి చూడొచ్చు అని చెప్పాను కదా, మాకు ఇదే కనిపించింది దూరం నుంచి. అక్కడ నుంచి చూస్తే ఇదే కనిపించింది స్టాచ్యూ. అండ్ బాగుంది స్టాచ్యూ అయితే, లైక్ అంటే అంత ఇదొక్కటే చూడాల్సిన ప్లేస్, ఇది చూడడానికి అన్ని మెట్లు ఎక్కాలా అనుకోవచ్చు. కానీ దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తే ఒకటి వ్యూ పాయింట్ ఉంటుంది, అది మాత్రం మొత్తం ఇప్పటివరకు చూసినవన్నీ కవర్ అయిపోతుంది అందులో, అంత పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అదైతే. యా నేను చెప్పిన వ్యూ పాయింట్ ఇదే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ ట్రిప్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్, అసలు ప్లాన్ చేయలేదు. అప్పటికప్పుడు అనుకున్నాము సరే వెళ్దాం అనుకున్నాము,
నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్ మహాబలేశ్వరంకి, అసలు ఏముంటుంది ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 100% ఎక్కువే ఉంది. చాలా చాలా బాగుంది. మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో అని నేను చెప్పగలను. వెళ్ళచ్చు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ రీచ్ ప్రతాప్ గఢ్ ఫోర్ట్. అది వచ్చాము. హార్స్ చూసాము, శివాజీని చూసాము. స్టెప్స్ ఉన్నాయి కానీ పర్లే, మెల్లిగా ఎక్కుంటూ వచ్చినాము. మా మమ్మీ కూడా ఎక్కింది, మా మమ్మీని అండర్ ఎస్టిమేట్ చేసిన బట్ ఎక్కింది. ఇక్కడికి వచ్చినాము, ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని పూణేకి స్టార్ట్ అవ్వాలి. లంచ్ చేసి పూణేకి స్టార్ట్ అయ్యి పూణేలో ట్రైన్ ఉంది 6:00 హైదరాబాద్కి, ముంబై ఎక్స్ప్రెస్. సో అది ఎక్కి రేపు ఎర్లీ మార్నింగ్ 3:00 రీచ్ అవుతాం హైదరాబాద్కి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ 3 డేస్లో నేను ఏమేమి చేసా, ఎక్కడెక్కడ తిరిగాను కవర్ చేసా. నిన్న మాత్రం డే 2 మాత్రం ఛార్జింగ్ అయిపోయింది, సో అక్కడక్కడ షార్ట్స్ పెట్టాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పు క్రేజీ కాంతమ్మ. నాకుండి చెప్పు క్రేజీ కాంతమ్మ. చెప్పు ఇట్లా అలాగే చెప్పు క్రేజీ కాంతమ్మ.